భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుండి డిసెంబర్ 31 వరకు డెకల్ డే స్కాలర్షిప్ విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ తన సొంత ఖర్చులతో మరియు వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సహకారంతో డే స్కాలర్స్ విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులందరూ ఆహారాన్ని వృధా చేయకుండా తినాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ శ్రీనివాసరావు, కూరగాయల మార్కెట్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్, లయన్స్ క్లబ్ మెంబర్ గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరులో మధ్యాహ్న భోజన పథకానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు దూర ప్రాంతం నుండి వచ్చే విద్యార్థుల యొక్క ఆకలి బాధ గ్రహించి నాకు ఉన్న పూర్వ ప్రముఖుల యొక్క సహకారంతో ఈరోజు మధ్యాహ్న భోజనం స్టార్ట్ జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ కూడా నాకు త్వరలో కూడా డేట్స్ రావడం జరిగింది. అందుకని విద్యార్థులు కళాశాలకు వచ్చి అన్నం తిని చదివి ఒక మంచి బంగారు భవిష్యత్తు రిజల్ట్ నాకు ఒక కాలేజీకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పూర్వ ప్రముఖులు మర్చెంట్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అండ్ శ్రీ గాజుల రమేష్ గారు, లియో అడ్వైజరు, అలానే మన ఈ వంట తయారు చేసిన లక్ష్మికి, మన అధ్యాపక బృందానికి, విద్యార్థి ఎల్లమ్మ గారికి అండ్ ఆల్సో విద్యార్థులకు, లియో ప్రెసిడెంటు అండ్ సెక్రటరీ అండ్ ట్రెజరరు వాళ్లకు అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి అండ్ ఈ సహకరించిన విద్యార్థులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను వాళ్ళ యొక్క నా యొక్క ఆశీస్సులు ఉంటాయని, ముందు కూడా ఈ మంచి కార్యక్రమం చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన ఒక కళాశాలను అభివృద్ధి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనూరు